శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలనుకునే ఆసక్తికర అంశం. తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించిన భక్తుడు ఎవరు? శ్రీవారు స్వయంగా తాత అని ఎవరిని సంబోధించారు? తిరుమల శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్త శిఖామణి ఎవరు? ఆకాశగంగ ఎలా ఉద్భవించింది? ఇత్యాది సందేహాలకు అన్నింటికీ సమాధానం శ్రీవారి పరమ భక్తాగ్రేసురుడైన తిరుమల నంబి. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి 973లో జన్మించారు. శ్రీ వైష్ణవ తత్వ ప్రచారానికి వ్యాప్తికి విశేష కృషి చేసిన భగవద్ రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి స్వయాన మేనమామ. అలిపిరి పాదాల మండపం వద్ద రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను బోధించిన మహానుభావుడు తిరుమల నంబి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తుడైన తిరుమల నంబి శ్రీవారికి అభిషేకం నిర్వహించడం కోసం ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి జలాన్ని తీసుకొచ్చేవారు. ఒకరోజు ఓ బోయవాడు ఆయనను మార్గమధ్యంలో ఆపి తన దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇవ్వమని కోరాడు. అందుకు తిరుమల నంబి ఇది శ్రీవారికి నిర్వహించే అభిషేక జలం అని నిరాకరించాడు. ఆ బోయవాడు తిరుమల నంబిని అనుసరిస్తూ ఒక పదునైన బాణంతో కుండను పొడిచి దాహం తీర్చుకున్నాడు. ఈ ఘట్టాన్ని చూసిన తిరుమల నంబి శ్రీవారి అభిషేక జలం ఇలా పరులపాలైందని చింతిస్తుండగా ఆ బోయవాడు బాణాన్ని సంధించి జలధారను సృష్టించి ఈ జలాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగించమని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ చేష్టలకు విస్తుపోయిన తిరుమల నంబి తేరుకుని తనను పరీక్షించడానికి స్వయంగా శ్రీవారే ఇలా బోయవాణి రూపంలో వచ్చినట్లు తెలుసుకుంటాడు. అలా ఆ బోయవాణి రూపంలో ఉన్న శ్రీవారు సృష్టించిన పావన తీర్థమే తిరుమలలో ఆకాశగంగ తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దక్షిణ మాడవీధిలోని తిరుమాళిగైలో తిరుమల నంబి జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే తిరుమల నంబి ఆలయాన్ని ఆయన వంశస్థులు నిర్మించి తిరుమల నంబి మూలమూర్తిని ప్రతిష్ఠించారు. ఇంకా ఈ భక్తాగ్రేసురుడి సన్నిధిలో తిరుమల నంబి ఉత్సవమూర్తి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోను తిరుమల నంబి సన్నిధి నెలవై ఉంది. శ్రీవారికి నిత్యం తీర్థ కైంకర్యం చేసి తన జీవితాన్ని సార్థకం చేసుకున్న తిరుమల నంబి సేవలకు ప్రతిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాల చివరి రోజు తన్నీరమదోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఇక నేటికి శ్రీవారికి నిర్వహించే తీర్థ కైంకర్యాన్ని తిరుమల నంబి వంశీయులే కొనసాగిస్తుండటం విశేషం. అలాగే శ్రావణ మాసం అనురాధ నక్షత్రం రోజు తిరుమల నంబి అవతారోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నంబి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష ఆరాధనలు, ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతిలలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పండితులు పాల్గొని చతుర్వేద పారాయణం పఠిస్తారు. అలాగే శ్రీవారి ఆలయం నుంచి తీర్థ ప్రసాదాలను తీసుకువచ్చి తిరుమల నంబికి నివేదిస్తారు. ప్రస్తుతం తిరుమల నంబి సన్నిధిలో ఆయన వంశస్థులైన టీకే కృష్ణస్వామి తాతాచార్యులు ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ ప్రాంగణంలోని తిరుమల నంబి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆకమొత్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరగనుంది. 27, 28, 29వ తేదీల్లో యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 29వ తేదీ ఉదయం మహాసంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరగనుంది. అదే రోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి శ్రీ తిరుమల నంబి వేర్వేరు తిరుచులపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు.